हेलो एव्रीवन वेलकम बैक टू अम्मू तेलुगु चैनल सो ई रोज़ नेनु ई वीडियो लो नुव्वुल तो चटनी एला प्रिपेर चेसुकोवालो चूपिस्तुन्नानु ई नुव्वुल चटनी प्रिपेर चेयडम कोसम मुंदुगा स्टव ऑन चेसी ओक पैन पेट्टुकोनी अदि कोंचेम वेडैन तर्वात 3 टेबल स्पून्स आफ् नुव्वुलनि दीनिलोकी याड चेयाली। ఇప్పుడు ఈ నువ్వుల్ని స్టవ్ సిమ్లో పెట్టుకొని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి। ఇక్కడ నేను గాలించి ఎండబెట్టిన నువ్వుల్ని తీసుకుంటున్నాను, ఎందుకంటే నువ్వుల్లో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కాబట్టి గాలించి తీసుకుంటే ఆ రాళ్ళు అనేవి రాకుండా ఉంటాయి। చూసారు కదా నువ్వులు ఫ్రై అయిపోయాయి। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ సేమ్ బౌల్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి। ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ పచ్చిమిర్చిలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి। సో నేను తీసుకున్న నువ్వులకి 10 టు 12 గ్రీన్ చిల్లీస్ ని నేను ఇక్కడ కారం కోసం తీసుకుంటున్నాను। పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయింది। ఇప్పుడు దీని కూడా ఒక ప్లేట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది। मरी स्मूथ पाउडर ला काकुंडा कोंचेम रफ गा उंटे सरिपोतुंदी। चूस्तुन्नारु कदा इला कोंचेम बर्कगा उंटे सरिपोतुंदी। आ तर्वात अदे जार लोकी ओक 1 स्पून जीलकर्र इंका कोन्नी वेल्लुल्ली रेब्बल्नी कूडा दीनिलोकी याड चेसी ओकसारी ब्लेंड चेसुकोवाली। आ तर्वात मुंदुगा फ्राई चेसी पेट्टुकुन्न पच्चिमिर्चिनी कूडा वेसुकोनी नेक्स्ट दीनिलोकी टेस्ट की सरिपडनंत साल्ट कूडा याड चेसुकोवाली। ఇప్పుడు దీనిలోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న చిన్న లెమన్ సైజ్ చింతపండుని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా బ్లెండ్ చేసుకోవాలి। ఇదంతా బాగా బ్లెండ్ అయిన తర్వాత ఫైనల్ గా ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పౌడర్ ని కూడా దీనిలోకి యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బ్లెండ్ చేసుకుంటే మనకి ఇలా చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది। సో ఇప్పుడు దీనికి మనం తాలింపు కోసం సేమ్ pan లోకి మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఇంకా ఆవాలు కూడా వేసుకొని అవి చిట్పటలాడిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। వెల్లుల్లి ఎక్కువగా వేసుకోవడం వల్ల చట్నీకి ఒక మంచి టేస్ట్ వస్తుంది। సో నెక్స్ట్ దీనిలోకి కొన్ని ఎండుమిరపకాయల్ని కూడా ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। 4 టు 5 ఎండుమిర్చి ఇది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి। ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపుని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి। సో పసుపుని వేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఆ తర్వాత దీనిలోకి 1 టు 2 స్పూన్స్ ఆఫ్ శనగపప్పుని కూడా యాడ్ చేసి ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి। శనగపప్పు ఫ్రై అవడానికి కొద్దిగా టైం పడుతుంది। సో ఇలా మిక్స్ చేసుకుంటూ తాలింపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల చట్నీని కూడా దీనిలోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన నువ్వుల చట్నీ రెడీ అయిపోతుంది। సో చూసారు కదా సింపుల్ అండ్ టేస్టీ నువ్వుల చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో। ఐ హోప్ నా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను। నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి। అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై।